గత సర్కార్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో జాతీయ రహదారుల పనులు నిలిచిపోయాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు రహదారులపై చర్చించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, నేషనల్ హైవే 65ను 6 లైన్ల నిర్మాణంపై గడ్కరీతో ప్రధానంగా చర్చించారు. తమ డిమాండ్లపై గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంబంధించి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ గడ్కరీ గారి దగ్గర, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఐటీ ఇండస్ట్రీస్ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు, అట్లాగే మిగతా పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రోడ్ల నెట్వర్క్ గురించి, ఎక్కడెక్కడ ఏ రోడ్లు పెండింగ్ ఉన్నా వాటికి కావాల్సిన శాంక్షన్స్ నిధులతో సహా ఇవ్వాలని చెప్పి ప్రాపర్గా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినంతవరకు 3RR రీజనల్ రింగ్ రోడ్, అది ఒక పెద్ద వరంగా తెలంగాణ రాష్ట్రానికి మారబోయేటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించి లోతుగా దానికి కావాల్సిన పూర్తి సమాచారం వారికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా దానిపైన పూర్తి నిర్ణయాలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారిని కోరటం, వారు అంగీకరించడం జరిగింది. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు 6-lane రోడ్ పెంచుతూ దాని టెండర్ విరిచే ప్రక్రియను కూడా వారు అడగటం, రాష్ట్ర ప్రభుత్వం అడగటం, వారు దానికి అంగీకరించి టెండర్లు పిలవని చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. విజయవాడ నాగ్పూర్ సంబంధించిన హైవే కానీ, మిగతా గ్రీన్ఫీల్డ్ సంబంధించిన రోడ్లు కానీ, ఎక్కడెక్కడైతే ఈ మాకు సర్వీస్ రోడ్లు కావాలో, అట్లాగే క్రాసింగ్ కూడా కావాలో, గ్రామాల క్రాసింగ్ కావాలో కూడా వారిని అడగటం, వారు కూడా వాటికి కూడా అంగీకరించడం. అలాగే కొత్త రోడ్లు హైదరాబాద్ టు కల్వకుర్తి, ఇంకా చాలా రోడ్లు లిస్టు రాసి వాటన్నిటిని కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోడ్లు వేయటం కోసం, ఈ వ్యవస్థను తయారు చేయడం కోసం కావలసిన అన్ని సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పాం. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ, లేకపోతే మిగతా నిధుల గురించి కానీ అన్నిటిని కూడా సమీకరించి అంతిమంగా హైదరాబాద్ ఈ దేశంలో ఒక డెస్టినేషన్ లాగా మార్చే కార్యక్రమం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అన్ని ప్రపోజల్స్ వారికి ఇవ్వటం, వారి దగ్గర నుంచి సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేపట్టాం. వారం రోజుల్లో మళ్ళీ తిరిగి హైదరాబాద్లో అన్ని శాఖలతో కూడినటువంటి ఒక సమావేశం హైదరాబాద్ సెక్రటరీతో ఏర్పాటు చేసి ఎట్ ఏ టైం అన్ని డిపార్ట్మెంట్ల నుంచి క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమం కూడా, అంటే కేంద్రం నుంచి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు వస్తారు, అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా సెక్రటరీలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్ని శాఖలను పిలిచి ఒకటేసారి అన్ని క్లియరెన్సెస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా, సమావేశాన్ని డేట్ కూడా నెక్స్ట్ వీక్కి ఫైనల్ చేయడం జరిగిందని చాలా సంతోషంగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా నేషనల్ హైవే ఫండ్ అతి తక్కువ రాష్ట్రాలకు వచ్చిందంటే అది తెలంగాణకి. దాంతోపాటు శాంక్షన్ అయిన దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇతర సమస్యలని పరిష్కరించకుండా అప్పటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో ఎక్కడికక్కడ పనులు ఆగిపోవడం కానీ, 2016లో ఇన్ ప్రిన్సిపల్ అనౌన్స్ చేసిన రీజనల్ రింగ్ రోడ్, 2008లో ఎంఓయు చేసుకుని ఆ తర్వాత దాని గురించి మర్చిపోతే, గత 6 మాసాల కింద వచ్చిన మా ప్రభుత్వంలో అప్పుడు కొద్దిగా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. యూటిలిటీ ఛార్జెస్ ఆ ప్రభుత్వం కట్టాలంటే మేమే కడతామని చెప్పి లేఖ ఇవ్వడం, దానికి గడ్కరీ గారు కూడా నేను కోరినప్పుడు వెంటనే అవసరం లేదు అది మేమే పే చేస్తామని చెప్పి వారు కూడా ముందుకు రావడం, ల్యాండ్ ఎక్విజిషన్ 50-50 షేరింగ్లో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయమని చెప్పి ఈరోజు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాం. దాన్ని నార్థన్ పార్ట్ కూడా సదరన్ పార్ట్, నార్థన్ పార్ట్ వేరే నెంబర్ కాకుండా రెండు కలిపి ఒకటే రింగ్ రోడ్ కాబట్టి దాన్ని కూడా పరిశీలించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే సంతోషకరమైన వార్త, రెండు రాష్ట్ర రాజధానులకు సంబంధించిన 6-lane రోడ్డు, జీఎంఆర్ అనే సంస్థ 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఎన్నోసార్లు దాని మీద కోర్టుకు వెళ్ళాము, పార్లమెంట్లో రేజ్ చేసినాం, గౌరవనీయులు గడ్కర్ గారు మీటింగ్ పెడితే కూడా సక్సెస్ కాలే. ఆఖరికి ఇప్పటి జీఎంఆర్ సంస్థకని కట్ చేసి జూలై ఎండింగ్లో డీపీఆర్ చేసి టెండర్ విలువబోతున్నాం. దాన్ని
2 ఇయర్స్ లోపే దాదాపు 4,000 కాస్ట్తోని 4,000 కోట్లతోని 6 లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం. దానికి ప్యారలల్ గా ఫ్యూచర్ లో 2013 ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది. దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం, గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది. దాంతోపాటు మీనా రోడ్ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ చాలా ముఖ్యమైనది, ఎప్పటికెళ్ళు అడుగుతున్నది. దాని మీద లేటెస్ట్ ఎకనామిక్ ఒక డిజైన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. మొత్తం కూడా ఇంకా ముఖ్యమైన రోడ్ ఒకటి మన జగిత్యాల పెద్దపల్లి మంతరి కాటారం సెక్షన్ దాని కూడా దీని కొత్త న్యూ హైవే నెమ్మది ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈ 1-2 మంత్స్ లోనే, ఎందుకంటే కొత్త పాలసీ వస్తుంది భారత్ మాలా ప్రదేశ్ లో, దాన్ని వచ్చిన తర్వాత 1 వీక్ 10 డేస్ లో మళ్ళా నన్ను కలవని చెప్పారు. ఆఫీసర్లు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది మొన్న నేను కలిసినప్పుడు. ఈరోజు ఇంత సమయం ఇచ్చిన గడ్కరీ గారికి ఆర్ఎండి శాఖ మంత్రిగా అలాగే మాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కృతజ్ఞతలు తెలుసుకుంటూ